Hi my dear friends, welcome back once again Telugu medicine review channel. Friends, ippudu manam chala popular chala ekkuva use aitundi useful product aitundi Suhagra 50 tablet gurinchi ippudu manam discussion cheddam friends, full review chestam. Ante ee samasyanni nivarinchadam kosam manam deeni use chestamu. Deeni dose enti, deeni side effect enti, alage deeni precautions enti ante ee vyadulu unna vallu deeni use cheyagudadu anna dani gurinchi manam clear ga డిస్కషన్ చేద్దాం ఫ్రెండ్. ఫుల్ రివ్యూ చేద్దాం ఫ్రెండ్స్. మనం రివ్యూ స్టార్ట్ చేసే ముందు నేను మీ అందరు చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. మెడిసిన్ సంబంధించి, స్కిన్ కేర్ సంబంధించి నేను పెట్టే వీడియోస్ని మిస్ కాకుండా చూడడం కోసం ఫ్రెండ్స్, ఇంకా మనం రివ్యూ స్టార్ట్ చేద్దాం. ముందుగా ఈ సుహాగ్రా 50 టాబ్లెట్ యొక్క ప్రైస్ గురించి, రేటు గురించి మనం మాట్లాడితే, ఇది 110 రూపీస్ అంటే దీని ప్రైస్ 110 రూపాయలు. ఇందులో 4 టాబ్లెట్స్ ఉంటాయండి ఫ్రెండ్స్. ఇది ఒక జనరిక్ ప్రొడక్ట్, ఇది బ్రాండెడ్ కాదు, ఒక జనరిక్ ప్రొడక్ట్ కాబట్టి మీకు ఇంకా తక్కువలో కూడా ఇది దొరకవచ్చు అండి. ఇంకా దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన కంపెనీ వచ్చేసి సిప్లా కంపెనీ దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుందండి. ఇంకా ఇందులో యూజ్ చేసినటువంటి మెడిసిన్ వచ్చేసి సిల్డెనఫిల్ సిట్రేట్ యూజ్ చేశారు, 50 mg యూజ్ చేశారు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఈ సుహాగ్రా 50 టాబ్లెట్ యొక్క యూసేజ్ గురించి, ఉపయోగాల గురించి మనం మాట్లాడుకుంటే, ఇది కేవలం పురుషుల్లో, మగవారిలో వచ్చేటువంటి అంగస్తంభన సమస్యల్ని నివారించడం కోసం దీన్ని యూజ్ చేస్తారండి. సింపుల్ గా చెప్పాలంటే, భార్యాభర్తలు శృంగారంలో పాల్గొన్నప్పుడు, రతిలో పాల్గొన్నప్పుడు మగవారిలో వచ్చేటువంటి శృంగారపరమైనటువంటి బలహీనతల్ని దూరం చేయడం కోసం, అంగస్తంభన సమస్యలను నివారించడం కోసం దీన్ని యూజ్ చేస్తుంటారండి. అంటే అంగస్తంభన, అంగం గట్టిపడకపోవడం, చాలా త్వరగా వీర్యం పడిపోవడం, చాలాసేపు శృంగారం చేయలేకపోవడం, ఆడవారి కంటే మగవారిలో ముందుగానే వీర్యం పడిపోవడం, శృంగారం యొక్క రతి యొక్క ఆనందాన్ని పూర్తిగా పొందకపోవడం, ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం కోసం దీన్ని చాలా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు ఫ్రెండ్స్. మరోసారి క్లియర్ గా వినండి ఫ్రెండ్స్, ఈ టాబ్లెట్ యూజ్ చేయడం ద్వారా మీకు అంగం గట్టిపోవడం, అంగస్తంభన జరగడం, చాలా లేటుగా వీర్యం పడిపోవడం, చాలాసేపు వరకు శృంగారం చేయడం, రతి చేయడం, అలాగే శృంగారం యొక్క ఆనందాన్ని, అనుభూతిని పూర్తిగా పొందడం అనేది జరుగుతుందండి. సో ఫ్రెండ్స్, ఎవరైతే శృంగారం యొక్క, రతి యొక్క ఆనందాన్ని పొందాలనుకుంటున్నారో వారు ఈ టాబ్లెట్ యూజ్ చేయొచ్చండి. కేవలం మగవారు మాత్రమే యూజ్ చేయాలి ఫ్రెండ్స్. ఇంకా దీని డోస్ గురించి మనం మాట్లాడుకుంటే, మీరు కేవలం డైలీ 1 టాబ్లెట్ యూజ్ చేయాలండి. ఇది అంటే ఒక రోజులో 1 టాబ్లెట్ యూజ్ చేయాలి, 24 అవర్స్ లో కేవలం 1 టాబ్లెట్ యూజ్ చేయాలండి. అది కూడా 18 సంవత్సరాలు దాటిన వారు, పెళ్లైన వారు, పెద్దలు మాత్రమే యూజ్ చేయాలండి ఇది ఫ్రెండ్స్. ఇంకా దీని ప్రభావం వచ్చేసి 4 అవర్స్ వరకు ఉంటుందండి, 4 గంటలు దీని ప్రభావం ఉంటుంది. ఈ 4 గంటల మీకు ఓపికనంతసేపు మీరు రతి చేసుకోవచ్చండి. ఇంకా ఫ్రెండ్స్, ఇంకా దీని ప్రికాషన్స్ ఏంటంటే, అంటే ఏ వ్యాధులు ఉన్నాలో దీన్ని యూజ్ చేయకూడదు. అంటే ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ అయిపోయిన వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు, అలాగే రీసెంట్ గా గుండె జబ్బులు అంటే హార్ట్ అటాక్ వచ్చిన వారు, గుండె జబ్బులు ఉన్న వాళ్ళు దీన్ని యూజ్ చేయకూడదు, అలాగే చాలా ఎక్కువగా హై బీపీ ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయకూడదు అండి. ఇంకా కంటికి సంబంధించినటువంటి రెటినా వ్యాధి ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయకూడదు. ఇంకా హై షుగర్ ఉన్న వాళ్ళు, చాలా ఎక్కువగా షుగర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేయకూడదు. ఒకవేళ యూజ్ చేయాలంటే డాక్టర్ గారి సలహా ప్రకారం యూజ్ చేయాలండి ఫ్రెండ్స్. ఇంకా ఈ టాబ్లెట్ మీకు బాగా పనిచేయాలంటే, మీరు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మీలో శృంగారపరమైన, రతిపరమైనటువంటి ఆలోచనలు రానంత వరకు టాబ్లెట్ పనిచేయదండి. ఎందుకంటే కామన్ గా మనం జ్వరానికి, పడిశానికి టాబ్లెట్ మనం వేసుకున్న తర్వాత మన పనుల్లో మనం బిజీ అయిపోతాము, ఆ టాబ్లెట్స్ కూడా బాగా పనిచేస్తాయి. బట్ ఈ టాబ్లెట్ ఇలాగాదండి, ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత మీకు శృంగారపరమైనటువంటి, రతిపరమైనటువంటి ఆలోచనలు రానంత వరకు టాబ్లెట్ పనిచేయదు. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, మీరు మీ పార్ట్నర్తో ముద్దు, ముచ్చట, కోగులింత లేనంత వరకు టాబ్లెట్ పనిచేయదు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా దీని సైడ్ ఎఫెక్ట్ గురించి మనం మాట్లాడుకుంటే, చాలా తక్కువగా, చాలా రేర్ గా కొంతమందికి కొన్ని సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చండి. అది కూడా కొద్ది రోజుల తర్వాత మీరు టాబ్లెట్ యూజ్ చేస్తూ ఉంటే అది కూడా మీ బాడీ అడ్జస్ట్ చేసుకుంటుంది, తర్వాత మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండవండి. బట్ కొద్ది కొద్దిగా ఉండే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే, మీరు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత కడుపులో నొప్పి రావడం, ఒకసారి స్కిన్ ర్యాషెస్ రావడం, ఒకసారి తలనొప్పి, ఒళ్ళంతా నొప్పులు, బాడీలో వేడిగా ఉన్నట్టు ఫీలింగ్ ఉండడం, కళ్ళల్లో వచ్చేసి రెడ్నెస్ రావడం, కళ్ళల్లో వేడిగా ఉన్నట్టు ఫీలింగ్ ఉండడం, ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉంటే ఉండొచ్చండి, చాలా రేర్ గా అది కూడా. ఒకవేళ మీకు ఈ టాబ్లెట్ వేసుకున్న తర్వాత ఇటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏమైనా ఉంటే మీరు దీన్ని యూజ్ చేయడం ఆపేసి ఒక మంచి డాక్టర్ని కన్సల్ట్ కండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్ గా నేను చేసే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్, యూ టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.